కదిరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులు చనిపోయే వరకు మోయాల్సి ఉంటుంది సార్. అది చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొంతమందిని చావు వరకు తీసుకెళ్తుంది, కొంతమందిని మంచానికి పరిమితం చేస్తుంది. అసలు అయితే 90 సంవత్సరాల వయసులో పెద్దవారికి సేవ చేయడం అనేది ఈ సమాజంలో ఉంటుంది. ప్రతి పని చేయాలి. మంచినీళ్ళు తాగితే బయటికి తీసుకెళ్లే సమస్య ఉంటుందని మంచినీళ్ళు తాగకపోవడం, 90% పీపుల్ ఎలాగో ఉంటారు, అన్నం తింటే బాత్రూమ్కి తీసుకెళ్లాల్సి వస్తుందని. తర్వాత 80 సంవత్సరాల వయసులో ఉన్న పెద్ద అమ్మా నాన్న వాళ్ళు 40 సంవత్సరాల్లో ఉన్న పిల్లల్ని మోయలేక వాళ్ళ గుండె నొప్పి వచ్చి చాలా బాధలు పడుతున్నారు సార్. నేనేమనుకుంటున్నాను అంటే 2016 చట్టం ప్రకారం దీర్ఘకాలిక వ్యాధిగా ఉన్న మస్కులర్ డిస్ట్రఫీకి 15,000 పెన్షన్ అండ్ అమరావతిలో కేర్ సెంటర్ అందరూ కలిసి ఉండడానికి అనమాట. సో ఎప్పటి నుంచో 14 సంవత్సరాలుగా దీని మీద వర్క్ చేస్తున్నాం సార్ మేము. సో మాకు ఒకటి షోభర్ అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన జనవాణి ప్రోగ్రాం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించి కూడా పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే పూర్తి అని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఈ దాసరి భవన్లో మొత్తం 4 గేట్గా కూడా విభజించారు. మొదటి గేట్లో నుంచి కూడా ప్రజల్ని ఎక్కడికి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లోపల వాళ్ళ సమస్యల పరిష్కారానికి జనసేన తరఫున ఒక ప్రత్యేకమైన టీం ఉంది. ఆ టీంలో ఉన్న కొంతమంది సభ్యులు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తీసుకొని జెన్యున్గా ఉన్నాయని చెప్పేసి పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎలాంటి ప్రజల సమస్యలకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చే ప్రజలందరికీ కూడా ఎవరైతే మా అధ్యక్షుల వారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో ప్రభుత్వానికి అప్లై చేసి వాళ్ళకి ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళందరూ కూడా వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశాము. వాళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి వినతి పత్రాలు ఆయనకు అందజేసే విధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. పోలీసుల తరఫు నుంచి కూడా సెక్యూరిటీ అలా ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే కొద్దిగా అభిమానులు కాబట్టి ఫ్యాన్ సంఘం ఉంటుంది. ప్రజా సమస్యల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం కదా, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. సిపి గారు కానీ అట్లానే ట్రాఫిక్ వారు కానీ అందరూ కూడా అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్నారు. సుమారు ఇప్పుడు ఒక 200 మందిని కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు డిప్యూట్ చేయడం జరిగింది. కింద ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఉండాలి ఏమేంటి అనేది. అట్లానే మా యొక్క పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉండి ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెసిడెంట్ గారిని కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా ప్రజల సమస్య నుంచి ఎంక్వైరీ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి వెళ్ళడానికి ఆ సమస్యలు అయితే సొల్యూషన్ ఉంది, వాటిని ఎలా వెరిఫై చేస్తారు మీరు? ఆల్రెడీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ రిసెప్షన్ కౌంటర్స్ పెట్టాము. ఈ రిసెప్షన్ కౌంటర్స్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను ఇక్కడ మేము ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో పాటు ఎవరైతే పిటిషన్స్ వాళ్ళ రిప్రజెంటేషన్స్ మా ప్రెసిడెంట్ గారికి ఇవ్వబోతున్నారో వాళ్ళతో ఒక 4 5 గురును మేము దగ్గరుండి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రెసిడెంట్ గారికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వారి సమస్యను కూడా మా యొక్క ప్రెసిడెంట్ గారికి వాళ్ళు అక్కడ విన్నపం చేసుకునే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేశాం. ఇక్కడ రిసెప్షన్లో మొదట ప్రజల సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ వెరిఫై చేస్తారు. ఇక్కడ వెరిఫై చేసిన అనంతరం కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. ఏదైతే పక్కన ఆడిటోరియం ఉందో ఆడిటోరియంలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. అక్కడికి పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటారు. తెలుసుకుని సంబంధించిన అధికారులకు కూడా చేరవేయడం జరుగుతుంది. ఏదైతే ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా జనసేన జనవాణి పేరుతో ఈ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం 5 వారాల పాటు ఈ ప్రోగ్రాం కొనసాగనుంది. ఇక్కడ పంపించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం కూడా వాళ్ళు గేట్ నెంబర్ 4 నుంచి కూడా బయటకు రావడం జరుగుతుంది. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన జనవాణి ప్రోగ్రాంకి సంబంధించి కూడా అటు కార్యకర్తలు కావచ్చు, అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు సెక్యూరిటీ పరంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్, APTS 24 x 7 న్యూస్ ఛానల్, విజయవాడ.
ప్రజా సమస్యల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న జనసేన జనవానికి పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదు చేయడానికి ప్రజలు వస్తున్నారు దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్కి చెప్పుకోవడానికి కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మనతో కొంతమంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలు ఉన్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నెల్లూరు జిల్లా సార్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం ఉవేరు గ్రామం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి భూమి సమస్య ఏరో వాళ్ళు 40 సెంట్లు ఆకరించి 5.5 సంవత్సరం నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ ఎంతమంది అధికారులు చెప్పినా పట్టించుకోవటం లేదు ఎంఆర్ఓ గారికి చెప్పినా అది మాకు సంబంధం లేదన్న రకం మాట్లాడుతున్నారు అడింగులన్నీ ఇచ్చి ఆయన చేయించాడు సర్వేరు కాగితం వచ్చారు అన్నీ ఉన్నాయి సార్ ఏరో వాళ్ళు వాళ్ళు బలంలో ఉన్నారని వాళ్ళు ఆకరించేసి 5.5 సంవత్సరం నుంచి ఇటు నన్ను ఇబ్బంది పెట్టి కైలు కూడా అమ్ముకోనియకుండా అప్పులు పాలైపోయినాను అప్పులు పాలైపోతే అమ్ముకోలేకున్నాను అప్పులు కట్టలేకున్నాను ఇట్లా అన్నీ అయిపోయింది సార్ నా కాపురం నేను ఇబ్బంది అయిపోతున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుందామని వచ్చాను నేను మండల అధ్యక్షుడి ద్వారా వచ్చాను బుచ్చిరెడ్డిపాలెం మండల అధ్యక్షుడు మాధవరావు నేను కార్యదర్శిని వచ్చాను అయ్యగారికి చెప్పుకుందామని వచ్చాను నా సమస్య తీరుస్తారని వచ్చాను కానీ లోపలికి ఎంటర్ కానివ్వటం లేదు అది సార్ అది నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చారు అయితే మరికొంతమందిని అడుగుతాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు జిల్లా నుంచి అండి ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి నారాయణ నా పేరు నేను తాట ఏసీ పెట్టుకున్నా రజనీ టాప్ రాము గారి ద్వారాగా వచ్చాను నేను అక్కడ అది అంటే ప్రభుత్వం నుంచి మీద ఏ రాపమని అంటే ప్రభుత్వానికి మీరు టాటా ఏసీ పెట్టుకోవడానికి ఎప్పుడైనా పెట్టుకున్నారండి పెట్టుకోలేదండి ఇదే పెట్టుకుంటాం అండి అది అది రిచ్చ తొక్కుంటాను ఉంటాను నేను అక్కడ బ్యానర్లు కట్టుకుని దానికి సంబంధించి కూడా లోపల మనం ఆడిటోరియంలో కూడా జనసేన టీం కొంతమంది సభ్యులు ఉన్నారు వెంటనే ప్రజల సమస్యలకు సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకొని సంబంధించిన అధికారులకు కూడా దాన్ని చేరడం జరుగుతుంది అయితే మనతో జనసేన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సార్ మహేష్ గారు చెప్పండి ఈ పొద్దున్నే కూడా ఇంకా స్టార్ట్ అవ్వకముందే పెద్ద ఎత్తున ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు ఎలా ఉంది ప్రభుత్వం మీద ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు 3 సంవత్సరాల నుంచి పాలన పూర్తిగా పడకేసింది అధికారం వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమ సంపాదన మీద అవినీతి సంపాదన మీద అలాగనే ప్రకృతి ప్రసాద్ ఇచ్చినటువంటి వనరులు దోచుకోవడం మీదనే దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యడంతో మరి కనీసం గోతులు పడ్డ రోడ్లను కూడా పోడ్చలేనటువంటి పరిస్థితి రాజధాని లేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా సమస్యలు తెస్టేసినాయి ఇంతవరకు ఒక్క ప్రజా సమస్య కూడా పరిష్కారం లభించట్ల చెప్పుకోవడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు తప్పించి రాష్ట్రంలో మరెవరూ లేకపోవడం వల్లనే ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారిని జనవాణి ద్వారా ఆశ్రయిస్తున్నారు మీరు చూశారు ఉదయం 7:30-8 గంటలకే వందలాది మందిగా అర్జీలు తీసుకొని వచ్చారు అవి పెన్షన్లు కావచ్చు ఇళ్ల పట్టాలు కావచ్చు కనీసం ఆరోగ్యశ్రీ కూడా సకాలంలో చెల్లించలేదు బయట చాలామంది వాపోతూ ఉన్నారు మరి సుదూర్ఘ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటే చేసేది ఒకటి ఒక్క అవకాశం అని ఇస్తే ఈరోజు రాష్ట్రం మీద భస్మాసు రాష్ట్రం పెట్టారు కేవలం రాబోయే రోజుల్లో ఒక పారదర్శక పాలనకు కానీ మార్పు కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కానీ అభివృద్ధి పదంలో నడవాలన్నా లేదా పారదర్శక పాలన రావాలన్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం అవసరమని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ప్రజల సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్న పరిస్థితి అయితే అయితే కొంతమంది మనతో ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మహిళలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ సమస్య ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అన్న మేము మచిలీపట్నం నుంచి మచిలీపట్నం దగ్గర భోగిరెడ్డిపల్లి అన్న మేము ఉండేది బాబుకి బోన్ క్యాన్సర్ అన్న ఆగస్ట్ 2002 సంవత్సరం నుంచి బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు అన్న అన్న సాయం చేస్తాడని ఆర్థిక సాయం అయితే ఏం బాగలేదన్న మన అన్న గురించి ఇప్పటి వరకు ప్రభుత్వానికి పెట్టుకున్నారు మాకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది లేదన్న ఎవరూ పట్టించుకోలేదన్న మా బాబుని ఇప్పుడు ఏంటంటే ఎంతమందికి పెట్టినా సరే ఎవరూ పట్టించుకోలేదన్న ప్రభుత్వం గురించి కనీసం ఈ బాబుకు పింఛన్ కూడా లేదన్న ఇప్పటికి ప్రభుత్వం ఒక వికలాంగులకు సంబంధించి కూడా ఆ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదని కూడా కొంతమంది మహిళలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తమ సమస్యను చెప్పుకుంటే తమ సమస్య పరిష్కారం అయిందంటూ కూడా ఉదయాన్నే కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి విశాఖపట్నం నుంచి వచ్చాం బాబు పద్నా మండలం విశాఖపట్నం జిల్లా గత సూర్యనారాయణ నేను 49లో 4-5 జిరాయితీ పట్టా భూమిని తీసుకొని నాకు అన్యాయం చేసి ఇవ జగన్ ఇల్లు కడతాను స్పందన పెట్టిన 95 సెంట్లు బాబు 2 కోట్లకి ఇలుగాలి భూము ఇగో బాబు జిరాయితీ పట్టా భూములు ఇగో బాబు జిరాయితీ పట్టా భూము తీసుకొని నాకు న్యాయం జరగలేదు బాబు స్పందన పెట్టాను తప్ప అయ్యే మిగిలే తప్ప నాకు న్యాయం జరగలేదు బాబు
ఇగ బాబు జరాయితీ జరాయితీ పట్టా భూము 49.4 68 సెంట్లు మా తాతల ఆస్తి 49.5 మా చిన్న తాత ఆస్తిని కొనుక్కున్నాను బాబు 95 సెంట్లు భూమి నాదే ఇగ బాబు జరాయితీ పట్టా భూములు పట్టా భూములు తీసుకొని నాకు అన్యాయం చేసి నష్టపరిహారం కోరాం బాబు ఎన్నోసార్లు కాగితం ఇచ్చాం దరఖాస్తు మీద దరఖాస్తు పెట్టుకోవడం మనం మిగిలేదు అర్జీలు మరి మాకు ఏం మిగలేదు బాబు మేమే మిగిలాం న్యాయం జరగలేదని ఇక్కడికి వచ్చాం బాబు అన్న దగ్గరికి తాడేపల్లి గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి వచ్చాం మీ ప్రాబ్లం ఏంటండి గత సంవత్సరం అంటే మా సీఎం గారి ఇంటి పక్కన హౌసెస్ అన్ని అవి తీసేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆ టైంలో మా అన్నయ్య గారు చనిపోయారు దాని గురించి సారికి చెప్దామని వచ్చాం స్పందన రాలేదా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటే సమస్య తీరిదని నమ్మకంతో వచ్చారా గతంలో పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడే మా సమస్య బయటకు వచ్చింది సార్ అయితే ఆ తర్వాత మా అన్నయ్య గారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పరంగా కానీ మాకు చనిపోయినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇవాళకి రాలేదు దాని గురించి చెప్పుకుందామని వచ్చాము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అంటే అసలు మా సమస్య అనేది బయటకు వస్తుందనేటువంటి సదుద్దేశంతో వచ్చాము గుంటూరు జిల్లా సత్తనపల్లి దగ్గర నుండి వచ్చాము ఆర్మీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆర్మీలో ఫిజికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ అన్ని టెస్టులన్నీ పూర్తి చేసుకొని అగ్నిపద్ అని స్కీమ్ తీసుకొచ్చి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయటం కరెక్ట్ కాదు కదన్న ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి మేము అన్నీ పూర్తి చేసుకొని ఎన్నో అర్జీలు కూడా ఇచ్చామన్న ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాము అన్నీ కంప్లీట్ చేసుకున్నాం మమ్మల్ని ఇప్పుడు మీకు ఉద్యోగాలు లేవు మీరు వెళ్ళి ఏదో ఏం చేసుకుంటారు చేసుకోండి అని కేసులు పెడతాంటే కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుందామని మా బాధని ఇచ్చాము అదే యువతకు సంబంధించి ఉద్యోగాల సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటే కూడా తమ సమస్య తీరుతుందంటూ కూడా కొంతమంది యువత కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే మరి కొంతమంది మహిళలు ఉన్నారు మహిళలు కూడా మాట్లాడదాం మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు హిందూపురం నుండి వచ్చాను హిందూపురం నుండి ప్రాబ్లం ఏంటి మేడం నేను విదేశీ విద్య గురించి వచ్చామండి విదేశీ విద్యా స్కాలర్షిప్ను ప్రభుత్వం ఆపేసింది కదా దానివల్ల మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి విదేశాల్లో మేము చాలా ప్రయత్నాలు చేశాము కానీ ప్రభుత్వం స్పందించడం లేదు అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ సార్ని కలిసి మా గురించి ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పడానికి వచ్చామండి ఇక్కడికి అంటే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటే మీ సమస్య తీరుతుందని నమ్మకం ఉందా మేడం నమ్మకం ఉందండి అంటే ప్రతిపక్షాలు అడిగితేనే కోసం చేస్తేనే ప్రభుత్వాలు కదులుతాయి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా వెర్షన్ ఏంటి వినిపిస్తే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని వచ్చామండి ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తేనే ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందంటూ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్తో కూడా వీళ్ళు తమ సమస్యలను చెప్పుకుంటామని కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ స్పందిస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతుంది ఆ నమ్మకంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్ ఏపీటీఎస్ 24x7 విజయవాడ నుంచి